జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. హిందూపురంలో నాలుగు రోడ్లు ఉండి నాలుగు వైపులా ద్వారాలు ఉండి 92 డిగ్రీల్లో ఉండేటువంటి గృహం హిందూపురంలో కదా ఎక్కడ ఉండదు. అది మన సుదర్శనవాణి ద్వారా ఇక్కడ నిర్మాణం మొదలైంది. ఆల్మోస్ట్ ఇప్పుడు బండలు వేశారు, ఫినిషింగ్ వచ్చింది. నెక్స్ట్ 1.5 మంత్లో గృహప్రవేశం శ్రావణ మాసంలో అవుతుంది. దీనికి నాలుగు వైపులా రోడ్డు ఉండేది మనం వీడియో పెట్టాము. నాలుగు వైపులా సింహద్వారా చూసారా, ఇటు ఉత్తరం ఒక ద్వారం ఉంది, దానికి ఆపోజిట్లో దక్షిణం ఒక ద్వారము, అట్లాగే ఇటు తూర్పులో ఒక ద్వారము, మళ్ళీ అట్లాగే ఇక్కడ పడమర ఒక ద్వారం. అట్లా నాలుగు వైపులా ద్వారాలు ఉంటూ నాలుగు వైపులా రోడ్లు ఉంటాయి. దీనికి శ్రీముఖము, సర్వతోభద్రము, విజయ విలాసము, శ్రీవాసము, పలు రకాల నామధేయాలు ఉంటాయి. ఇట్లాంటి గృహాలు మనకు మంచి అద్భుతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, వంశాభివృద్ధి, యజమాన అభివృద్ధి, మానసిక అభివృద్ధి అన్నీ కూడా ఉండే విధంగా ఉంటాయి. అట్లాగని ఇట్లా నాలుగు వైపుల ద్వారాలు లేకుండా మావి రెండు ద్వారాలే ఉన్నాయండి. మరి దానికి ఉండదంటే దానికే ఉంటుంది. అక్కడ ఉండేటువంటి డిగ్రీస్ ప్రకారంగా, అక్కడ ఉండే రోడ్ల ప్రకారంగా, అక్కడ ఉండే యజమాని పేర్ల ప్రకారంగా అక్కడ మనం ఇంటి నిర్మాణాలు చేస్తాము. ఇక్కడ ఉండే రోడ్ల ప్రకారంగా, వీళ్ళ పేర్ల ప్రకారంగా మనం నిర్మాణం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి గృహాలు కూడాను మనం నిర్మించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి మంచి గృహాలు కట్టాలి అని అనుకుంటే మంచి ఆలోచన ఉండాలి. విపరీతంగా దానికి స్టైల్ పోయి ఇక్కడ దీన్ని చూసారు కదా, ఫాల్స్ సీలింగ్ కూడా వేయలేదు, వద్దని చెప్పేసారు ఫాల్స్ సీలింగ్. వాళ్ళు ఫాల్స్ సీలింగ్ కూడా ఇంటి నిర్మాణానికి ఎక్కడ ఉండదన్నమాట. వేస్తున్నారా లేదు కదా, ఫాల్స్ సీలింగ్ వేస్తున్నారా? ఫాల్స్ సీలింగ్ ఉండదు దీనికి. ఓన్లీ దానికి లైటింగ్ పెడతారు, దానికి వుడెన్ స్ట్రిప్స్ పెట్టుకోమన్నాను, దాని ప్రకారంగా లైటింగ్ వదిలేస్తారు. ఇంకా దాని కిందకి ఐరన్ రాడ్లు వదిలి మళ్ళీ ప్లాస్టిక్ షీట్ లైటాలు ఇట్లాంటివి ఏమి పెట్టకుండా ప్లెయిన్గా నీట్గా ఉంచుకుంటున్నారు. కాబట్టి పూర్తిగా శాస్త్ర ప్రకారంగా మనకు పూర్తి సుదర్శనవాణి ద్వారా ఫాలో అవుతున్నటువంటి గృహాల్లో ఇది ఒక గృహం. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరు జిల్లా నుండి విశాఖపట్నం జిల్లా వరకు పర్యటనలు 6వ తేదీ నుంచి, జూలై 6వ తేదీ నుంచి సుమారుగా 6 రోజుల పాటు, అంటే 12వ తేదీ వరకు కూడా పర్యటించడం జరుగుతుంది. జూలై 6వ తేదీన గుంటూరు జిల్లాతో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా నల్గొండ నుంచి మొదలవుతుంది క్యాంపు. నల్గొండ, మిరియాలగూడ, సత్తెనపల్లి, నరసరావుపేట మీద కూడా బాపట్ల జరుగుంటాం. అట్లాగే 7వ తేదీన బాపట్ల, పిట్టలవానిపాలెంలో ఒకటి ప్లాన్ ఇవ్వాలి, అట్లాగే రేపల్లెలో కూడా ఒకటి ప్లాన్ ఇవ్వాలి. అట్లాగనే మనకి ఇక్కడ గుంటూరు జిల్లాలో పెదనందిపాడులో కూడా ఒకటి ప్లాన్ ఇస్తున్నాము. పెదనందిపాడు దగ్గర చిన్ననందిపాడులో ప్లాన్ అనేది ఉంది. అది చూసుకొని 7వ తేదీన అక్కడ నుండి విజయవాడ చేరుకుంటాము. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని మచిలీపట్నం కావచ్చు, పెడన కావచ్చు, మనకు ఇక్కడ కలిదిండిలో కానీ, కలిదిండిలో కూడా ఒక వర్క్ అయిపోవచ్చేసింది ఏలూరుపాడులో కలిదిండి, అట్లాగనే ఇటు గన్నవరం కానీ, నున్న కానీ, ఇవన్నీ కూడాను మనకు నున్న దగ్గర మైలవరంలో ఒక 2 హౌసెస్ వర్క్స్ నడుస్తున్నాయి, ఇంకొకటి ప్లాన్ కూడా అడిగారు. సో అవన్నీ కూడా పరిసర ప్రాంతాల్లో చూడటం జరుగుతుంది. అట్లాగనే 8వ తేదీ వచ్చేసరికి మనకు అక్కడి నుంచి బయలుదేరి భీమవరం, పాలకొల్లు దగ్గర ఈసారి మనం ఇక్కడ చేబ్రోలు ఒకటి వెళ్తున్నాము. పాలకొల్లు దగ్గర చేబ్రోలు, భీమవరం చేబ్రోలు, మళ్ళీ అట్లాగనే అక్కడి నుంచి చూసుకొని మనకు నర్సాపురము, అమలాపురం మీద కూడా యానాన్ని చేరుకోవడం జరుగుతుంది. జూలై 9వ తేదీన యానాము, గొల్లల మామిడాట్లో ఒక వర్క్ నడుస్తుంది. అక్కడ అనపర్తిలో ఒకటి ఇల్లు చూడాలి కొప్పవరంలో, అక్కడ చూసుకొని అక్కడి నుంచి బయలుదేరి మనకు సామర్లకోట మీద కూడా కాకినాడలో వర్క్స్ నడుస్తున్నాయి, అవి చూసుకోవటం కాకినాడలో ఒకటి ప్లాన్ ఇస్తున్నాము. దాంతోపాటుగా అక్కడి నుంచి కత్తిపూడి వెళ్తాం జరుగుతుంది 8వ తేదీ రాత్రికి. 9వ తేదీన మనం అనకాపల్లి, వైజాగ్ పరిసర ప్రాంతాల్లోనే ఒక 5 హౌసెస్ నడుస్తున్నాయి, అందులో 2 కొన్ని ఫస్ట్ విజిట్ చేయాల్సి ఉన్నాయి, అవి చూసుకొని కొత్త ప్లాన్ కూడా ఉంది. ఒకటి మనకు 9వ తేదీన వైజాగ్ చేరుకోవడం జరుగుతుంది. వైజాగ్ పరిసర ప్రాంతాలు మొత్తం 10-11 తేదీల్లో ఉంటాను. తిరుగు రిటర్న్ జర్నీలో వైజాగ్ పరిసర ప్రాంతాలు అంటే మీరు వైజాగ్ నుంచి విజయనగరము, శ్రీకాకుళము, అట్లాగనే మనం కోటబొమ్మాళి దగ్గర ఒకటి వర్క్ నడుస్తుంది, జగ్గునాయుడు గారి వాడి ఇల్లు కూడా మనం చూడాలి. అవన్నీ చెక్ చేసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు మటుకు తుని మీద కూడా డైరెక్ట్గా రాజమండ్రి రావడం జరుగుతుంది. రాజమండ్రి దగ్గర
మనకు అక్కడి నుంచి జంగారెడ్డిగూడెంలో ఒకటి ప్లాన్ ఇచ్చున్నాము, అది ఒకటి చూడాలి. అది ప్లాను వాళ్ళ బంధువులు కూడా ఒకటి అడిగారు. అంటే జంగారెడ్డిగూడెం రిటర్న్లో వస్తూ జంగారెడ్డిగూడెం నుంచి సత్తుపల్లి మీద గుండా హైదరాబాద్ చేరుకోవడం జరుగుతుంది జూలై 10-11 తేదీల కల్లా. కాబట్టి జూలై మాసంలో కూడాను విరివిగా మన షెడ్యూల్స్ అన్నీ ఉన్నాయి. ఈ షెడ్యూల్ తర్వాత ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాం కాబట్టి మళ్ళీ బెంగళూరు ట్రిప్ అనేది జూలై లాస్ట్ వీక్లో శని ఆదివారాలు వచ్చే విధంగా బెంగళూరు కూడా ఉంటుంది. ఆ షెడ్యూల్ త్వరలో మీకు అప్డేట్ చేస్తాను. కాబట్టి ఏపీ తెలంగాణలో అపాయింట్మెంట్స్ కావాల్సిన వాళ్ళు ఏ జిల్లా అయినా ఏ ప్రాంతమైనా ఏ విలేజ్ అయినా ముందుగా మీరు సంప్రదించండి. అట్లాగే నేను సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోలు వస్తుంటాయి. మన పాత వీడియోలు 6 ఇయర్స్ 7 ఇయర్స్ క్రితం వీడియోస్ కూడా మీరు అందరూ కూడా చక్కగా చూడవచ్చు. ప్రత్యక్షంగా వచ్చి చూడాలి అంటే మీరు కొత్త ప్లాన్ కావచ్చు, పురాతన గృహాన్ని చూడడానికి, కట్టిన ఇంటిని చూడడానికి మీరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. మన షెడ్యూల్ ప్రకారంగా రావడం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ.